हेलो फ्रेंड्स, हीरो सोहेल मिस्टर प्रेग्नेंट मूवी फुल स्टोरी। ये वीडियो में नचते लाइक चेसी चैनल नी सब्सक्राइब चेयंडी। हीरो गौतम ओक हॉस्टल प्रेग्नेंट कडपतो पड़कोनी उंटाडु। सीन फ्लैश बैक की वेल्तुंदी। गौतम अम्मा नाना चिन्नप्पुडे चनिपोवडंतो ఒంటరిగా పెరిగాడు। फेमस टाटू आर्टिस्ट गा कावाल्सिनंत डब्बू पेरु संपादिंचाडु। हीरोइन मही तन फ्रेंड कीर्ति तो कलिसी हीरो फ्रेंड्स सत्य अभिल दग्गरिकि वेल्ली गौतम एक्कड उन्नाडनि अडुगुतुंदी। మహి కాలేజ్ డేస్ నుండి గౌతమ్ని ప్రేమిస్తుంది, కానీ గౌతమ్ ఒప్పుకోవడం లేదు। మహి తన ఫ్రెండ్ మరియు గౌతమ్ ఫ్రెండ్స్ కలిసి గౌతమ్ దగ్గరికి వెళ్తారు। వెళ్ళేసరికి గౌతమ్ దగ్గర తన లవర్ నేమ్ ట్యాటూ వేసుకున్న ఒక అమ్మాయి, నాకు నా లవర్ తో బ్రేకప్ అయ్యింది, ఈ ట్యాటూ తీసి అని గౌతమ్ని అడుగుతుంది। అప్పుడు గౌతమ్ లవ్ గురించి గొప్పగా చెప్పి బ్రేకప్ అయిన వాళ్ళిద్దర్ని కలుపుతాడు। అది విని మహి నా ప్రేమను ఎందుకు పట్టించుకోవడం లేదని గౌతమ్ని అడుగుతుంది। గౌతమ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు। అలా రోజు మహి గౌతమ్ వెంట పడుతూ ఉంటుంది। నెక్స్ట్ డే ట్యాటూ పోటీలు జరుగుతాయి, అందులో గౌతమ్ గెలుస్తాడు। గౌతమ్ మీద ఓడిపోయినందుకు మైకేల్ చాలా కోపంగా ఉంటాడు। మహి చాలా ఆనందపడుతుంది విన్ అయినందుకు। గౌతమ్ కాలనీ వారందరూ గౌతమ్ని పొగుడుతారు। మహి గౌతమ్ ఫ్రెండ్ సత్యకి కాల్ చేసి గౌతమ్ ఏం చేస్తున్నాడని అడుగుతుంది। అప్పుడు సత్య సాయంత్రం పార్టీ ఉంది, అక్కడికి వచ్చి గౌతమ్ని ప్రేమించుకో అని మహికి చెప్తాడు। మైకేల్ బదులు గౌతమ్ గోవాలో జరిగే ఇంటర్నేషనల్ టాటూ కాంపిటీషన్కి సెలెక్ట్ అయ్యాడని మైకేల్ కోపంగా ఉంటాడు। మైకేల్ లవర్ ఒక లూజర్ నాకు వద్దు అని మైకేల్కి బ్రేకప్ చెప్తుంది। దాంతో మైకేల్ గౌతమ్ని ఏదోటి చేయాలని అనుకుంటాడు। నెక్స్ట్ ఒక పబ్లో గౌతమ్ బాగా తాగి పడిపోతాడు। మహి కార్లో గౌతమ్ని తీసుకొని వస్తుంది। పడుకొని ఉన్న గౌతమ్తో నిన్ను పెళ్లి చేసుకొని నీతో ముగ్గురు పిల్లల్ని కానీ వాళ్ళని నిన్ను పెంచుకుంటా అని అంటుంది। అప్పుడు గౌతమ్ నిద్రలేచి నాకు పిల్లలంటే ఇష్టం ఉండదు, నీకు పిల్లలు వద్దంటే చెప్పు, నిన్ను పెళ్లి చేసుకుంటా అని అంటాడు। మహి అక్కడి నుండి వెళ్ళిపోతుంది। నెక్స్ట్ డే మహి ఫ్రెండ్ కీర్తి గౌతమ్కి కాల్ చేసి మహి పిల్లలు కాకుండా ఉండడానికి ఆపరేషన్ చేసుకుంటుందని చెప్తుంది। అది విని గౌతమ్ నేను రాత్రి తాగాక ఏం మాట్లాడను గుర్తులేదని చెప్పి హాస్పిటల్కు వస్తాడు। మహి దగ్గరికి వెళ్ళి నా కోసం ఏదైనా చేస్తావా అని ఐ లవ్ యూ చెప్తాడు। ఆపరేషన్ క్యాన్సిల్ అయ్యింది। నెక్స్ట్ డే పెళ్లి సంబంధం కోసం గౌతమ్ మహి ఇంటికి వెళ్తాడు। మహి అమ్మ నాన్న గౌతమ్తో పెళ్లికి ఇష్టపడరు, దాంతో వీళ్ళిద్దరూ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి పెళ్లి చేసుకొని ఆనందంగా కాపురం చేస్తుంటారు। ఒకరోజు రాత్రి గౌతమ్ తన కార్ రిపేర్ అయ్యి రోడ్డు పైన ఉంటాడు। అప్పుడు అక్కడికి ఒక ఆటోలో మద్యం సేవించి ఉన్న ఒక వ్యక్తి పురిటి నొప్పులతో బాధపడుతున్న ఒక అమ్మాయిని హాస్టల్కి తీసుకెళ్తూ గౌతమ్ దగ్గర ఆటోని ఆపి కార్ నా ఆటోకి ఎందుకు అడ్డం పెట్టావని గౌతమ్ని తిడతాడు। గౌతమ్ కార్ రోడ్డుకి పక్కన ఉంటుంది, కానీ వాడు తాగి ఉండడంతో అలా చేస్తాడు। గౌతమ్ ఆమెకు నొప్పులు వస్తున్నాయి, త్వరగా హాస్టల్కి తీసుకెళ్ళు అని చెప్పి వాడిని కొడతాడు। వాడు అక్కడి నుండి ఆమెను విడిచి పారిపోతాడు। దాంతో ఆ నొప్పులతో బాధపడుతున్న అమ్మాయి నన్ను కాపాడు అన్నాయి అని గౌతమ్ని అడుగుతుంది। అప్పుడు గౌతమ్ తనను చేతులు ఎత్తుకొని చాలామంది కార్లని ఆపమని చెప్పి హెల్ప్ అడుగుతాడు, ఎవరూ కార్ ఆపరు। దాంతో గౌతమ్ చేతిలోనే కడుపుతో ఉన్న అమ్మాయి చనిపోతుంది। దాంతో గౌతమ్ చిన్నప్పుడు వాళ్ళ అమ్మాయి ఎలా చనిపోయిందో గుర్తు చేసుకొని చాలా ఏడుస్తాడు, ఒక్కసారిగా డిప్రెషన్కి వెళ్తాడు। నెక్స్ట్ డే మహి గౌతమ్ దగ్గరికి వచ్చి నేను ప్రెగ్నెంట్ అని చెప్తుంది। అప్పుడు గౌతమ్ ప్రెగ్నెన్సీ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటా అని చెప్పావు కదా, మనం ముందే మాట్లాడుకున్నాము కదా, ఎందుకు ఇలా చేసావని అడుగుతాడు। నేను కావాలని చేయలేదు, ఇలా జరిగిపోయిందని అంటుంది। కొన్ని రోజుల దాకా గౌతమ్ తనతో మాట్లాడాడు, ఫ్రెండ్స్తో కూడా సరిగ్గా ఉన్నాడు। మహి తన ఫ్రెండ్ కీర్తికి కాల్ చేసి గౌతమ్ నాతో మాట్లాడడం లేదు, నేను అభాషణ చేసుకుంటా అని చెప్పి బాధపడుతుంది. అది గౌతమ్ వింటాడు. నెక్స్ట్ డే గౌతమ్ మహిని పిలిచి పిల్లలు కావడం నాకు ఓకే అని చెప్తాడు. మహి చాలా ఆనందపడుతుంది. అప్పుడు గౌతమ్ ఒక కండిషన్ అని చెప్పి పిల్లను నీ కడుపులో కాకుండా నేను మోస్తానని చెప్పి ఆల్రెడీ ఇది జరిగిన వారి గురించి చెప్పి చాలామంది తమ భార్య కడుపులో కాకుండా తమ కడుపులో బిడ్డను మోసి కానీ సక్సెస్ అయ్యారు. నువ్వు బిడ్డను నీ కడుపులో మోసి నీకేమైనా జరిగితే నేను తట్టుకోనని చెప్పి చిన్నప్పుడు మా అమ్మ ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు మా నాన్న చనిపోయాడు, డెలివరీ రోజున బిడ్డ అడ్డం తిరగడంతో మా అమ్మ చనిపోయిందని ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. అది విని మహి బాధపడి మరి నీకేమైనా జరిగితే నేను తట్టుకోలేనని ఒప్పుకోదు. ఆ తర్వాత గౌతమ్ మహిని ఒప్పిస్తాడు. ఇది మన ఇద్దరి మధ్యలోనే ఉండాలని మహి అంటుంది. దాంతో ఓకే అని ఇద్దరు నెక్స్ట్ డే హాస్పిటల్కి వెళ్తారు. వీళ్ళు చెప్పింది విని చాలా డాక్టర్స్ వీళ్ళను తిట్టి పంపిస్తారు. ఇది యుఎస్ ఆస్ట్రేలియాలోనే జరుగుతుంది, మన ఇండియాలో ఎక్కడా లేదు, చాలా రిస్క్ అని చెప్తారు. డాక్టర్ వసుధ ఇది సాధ్యమని చెప్తుంది. వీళ్ళు డాక్టర్ వసుధాని కలుస్తారు, ఆమె ఇది ఈజీ కాదని చెప్తుంది. గౌతమ్ కన్విన్స్ చేయడంతో డాక్టర్ వసుధ ఓకే అని చెప్పి ప్రాసెస్ మొత్తం చెప్తుంది.
నెక్స్ట్ ఆపరేషన్ చేసి మహి కడుపులోని బిడ్డను గౌతమ్ కడుపులోకి పంపిస్తారు. దాంతో గౌతమ్ ప్రెగ్నెంట్ అవుతాడు. ఆడవాళ్లకు ప్రెగ్నెన్సీ టైంలో జరిగేవన్నీ ఇతనికి జరుగుతాయని డాక్టర్ వసుధ చెప్తుంది. గౌతమ్ మిస్టర్ ప్రెగ్నెంట్ అయ్యానని తన కడుపు మీద చేయి పెట్టి బిడ్డను చూసుకుంటూ ఆనందపడతాడు. ఇక్కడే ఇంటర్వ్యూలు పడుతుంది. నెక్స్ట్ డే ఈ విషయం తెలిసి వీళ్ళ ఫ్రెండ్స్ ఆశ్చర్యపోతారు. బయట తెలిస్తే పరువు పోతుందని అంటారు. ఎవరికీ తెలియకుండా యాక్ట్ చేస్తామని గౌతమ్ మహి అంటారు. ఇంటికి వెళ్తారు. గౌతమ్ కాలనీ వాళ్ళు గౌతమ్తో మహికి ఏం పని చెప్పకుండా అన్నీ నువ్వే చేయని చెప్తారు. నెక్స్ట్ డే నుండి గౌతమ్కి వామిటింగ్స్ వస్తాయి. దాంతో గౌతమ్ కడుపులో చాలా వింతగా జరుగుతుంది. ఈ లేడీస్ ఎలా తట్టుకుంటారా అని అనుకుంటాడు. తనలో జరిగే మార్పులకు ఇబ్బందులు పడుతూ ఉంటాడు. తర్వాత మహిని రౌడీలు కామెంట్ చేస్తారు. గౌతమ్ వారితో ఫైట్ చేస్తూ సిగరెట్ తాగుతాడు. అది డాక్టర్ వసుధ చూస్తుంది. నెక్స్ట్ డే గౌతమ్ హాస్టల్కి వెళ్ళి డాక్టర్ని కలుస్తాడు. ఆమె మాతృత్వం గురించి చెప్పి కొన్ని ప్రెగ్నెన్సీకి సంబంధించిన బుక్స్ ఇచ్చి చదువుకోమని అంటుంది. గౌతమ్ ఇష్టంగా ఆ బుక్స్ని చదువుతాడు. ఫ్రెండ్స్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ మూవీ చూడండి మీ ఫ్రెండ్స్కి, ఈ వీడియోని షేర్ చేయండి. మూడవ నెలలో బిడ్డ కదలికలు చూసి అందరూ ఆనందపడతారు. ఆరు నెలలు ఆనందంగా గడిచిపోతాయి. అప్పుడు మహి మామయ్య అత్తయ్య వీళ్ళింటికి ఉండడానికి వస్తారు. మహి డమ్మీ కడుపుతో వాళ్ళ ముందు నటిస్తుంది. మామయ్యకు వీళ్ళ మీద అనుమానం వచ్చి గౌతమ్తో అన్ని పనులు చేయిస్తాడు. దాంతో గౌతమ్ ఎలా అయినా చేసి వారిని ఇంటి నుండి పంపించాలని అనుకొని అతని ఫ్రెండ్ అభిని ఇంటికి తీసుకొచ్చి వాళ్ళని ఇంటి నుండి వెళ్ళిపోయేలా చేస్తాడు. వాళ్ళు ఇంటి నుండి వెళ్ళిపోతారు. నెక్స్ట్ డే గౌతమ్కి సీరియస్ అవుతుంది. మహి హాస్టల్కి తీసుకెళ్తుంది. ట్రీట్మెంట్ చేశాక గౌతమ్ నార్మల్ అవుతాడు. గౌతమ్కి స్కానింగ్ చేస్తుంటారు. హాస్టల్లో ఉన్న ఒకడు అది వీడియో తీసి సోషల్ మీడియాలో పెడతాడు. గౌతమ్ ప్రెగ్నెంట్ అనే వీడియో ఇండియా మొత్తం ట్రెండ్ అవుతుంది. అది చూసి అందరూ గౌతమ్ని ఎగతాళి చేస్తారు. కాలనీ మెంబర్స్ కూడా నవ్వుతారు. మహి అమ్మా నాన్న మరియు ఫ్యామిలీకి తెలిసి వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు. దాంతో మహి గౌతమ్లు చాలా బాధపడతారు. నెక్స్ట్ మహి సత్య కలిసి ఒక ఫంక్షన్కి వెళ్తారు. అక్కడ మహి అమ్మా నాన్న మరియు ఫ్రెండ్స్ మహిని ఎగతాళి చేస్తారు. దాంతో మహి గౌతమ్తో ఈ ప్రెగ్నెన్సీ వద్దు, తీసేద్దామని అంటుంది. అప్పుడు గౌతమ్ నాకు నీకన్నా నా బిడ్డే ముఖ్యం అని, నీకు ఉండాలనిపిస్తే ఇక్కడ ఉండు, లేకపోతే ఇంట్లో నుండి వెళ్ళిపో అని అంటాడు. దాంతో మహి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. అది విని సత్య ఎందుకు ఇలా చేశావురా అని అడుగుతాడు. కొన్ని రోజులు తనైనా హ్యాపీగా ఉండాలనే ఇలా చేశానని గౌతమ్ అంటాడు. 9th month వస్తుంది. మహి తన ఫ్రెండ్ కీర్తి ఇంట్లో ఉంటుంది. గౌతమ్తో సత్య ఉంటాడు. అప్పుడు గౌతమ్ సత్యతో డెలివరీ టైంలో నాకేమైనా అయితే, ఒకవేళ పాప పుడితే మా అమ్మ పేరు పెట్టమని, మహికి చెప్పమని అని, నాకు నా బేబీ కావాలరా అంటూ సత్యపైన పడి ఏడుస్తాడు. ఆ రోజు రాత్రి మహి కీర్తితో, గౌతమ్ నా మీద ప్రేమతోనే ఇలా చేశాడు, నేనే ఇక్కడికి వచ్చి తప్పు చేశానని అంటుంది. అప్పుడు కీర్తి, నువ్వు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుందాం అనుకున్నప్పుడు నీకు ప్రెగ్నెన్సీ తర్వాత రిస్క్ ఎక్కువ ఉంటుందని డాక్టర్ నాకు గౌతమ్కి చెప్పింది. ఈ విషయం నీకు ఎప్పటికీ చెప్పొద్దని గౌతమ్ అన్నాడని అంటుంది. అది విని మహి గౌతమ్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడే గౌతమ్ ఒక్కడే బయటికి వస్తాడు. ఎప్పటి నుంచో గౌతమ్ పైన కోపంతో ఉన్న మైకేల్ ఒంటరిగా ఉన్న గౌతమ్ దగ్గరికి వచ్చి, నీ వీడియోని తీయించి నేనే నిన్ను ట్రైన్ చేశానని అని చెప్తాడు. అది విని గౌతమ్ ఇప్పుడు గొడవలొద్దని బాధగా అంటాడు. మైకేల్ ఫ్రెండ్స్తో కలిసి గౌతమ్ని చంపాలని కొడతాడు. కడుపు పైన కొట్టబోతాడు. అప్పుడు గౌతమ్ తిరిగి వారిని కొట్టి స్పృహ కోల్పోయి అక్కడే పడిపోతాడు. ఎవరో అతన్ని హాస్టల్కి తీసుకొస్తారు. సీన్ ప్రజెంట్ హాస్టల్లోకి వస్తుంది. మహి సత్య హాస్టల్కి వస్తారు. డాక్టర్ వసుధ వీలైనంత తొందరగా డెలివరీ చేయాలని అంటుంది. హాస్టల్ ముందు మీడియా ఉంటుంది. గౌతమ్ మీడియా ముందుకు వెళ్తాడు. అందరూ గౌతమ్ని క్వశ్చన్స్ అడుగుతారు. అప్పుడు గౌతమ్, చిన్నప్పుడే ప్రెగ్నెంట్తో మా అమ్మ చనిపోయింది, ఎవరూ లేని నా జీవితంలోకి మహి వచ్చింది, తనంటే నాకు చాలా ఇష్టం, తను ప్రెగ్నెంట్ అని తెలిసి తనకేం కాకూడదని, తన ప్రెగ్నెన్సీని నేను తీసుకున్నాను, నేను చేసింది తప్పేం కాదని, కడుపుతో తను పడ్డ బాధలని చెప్పి, ఆడోళ్ళు చాలా గ్రేట్ అని చెప్పి, నేను ఇప్పుడు ఆపరేషన్కి వెళ్తున్నాను, నేను తిరిగి వచ్చినా రాకపోయినా నా బిడ్డను మాత్రం ఏదో తప్పు చేసిన దానిలా చూడకండి అని చెప్తాడు. దాంతో అందరూ బాధపడి, నీకేం కాదు మేమున్నామని అంటారు. గౌతమ్ లోపలికి వెళ్తాడు. ఆపరేషన్ జరుగుతుంది. గౌతమ్ ఒక పాపకి జన్మనిస్తాడు. అందరూ చాలా ఆనందిస్తారు. మహి గౌతమ్లు పాపను ఎత్తుకొని ఆనందపడతారు. దాంతో మూవీ ఎండ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.